हेलो गाइज वेलकम बैक टू टेक्निकल थिंकर्स लेट अस स्टार्ट अवर वीडियो ఈరోజు వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం సో ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మనము మొబైల్ ఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేసినప్పుడు ఇట్ విల్ టేక్ సమ్ 3 to 4 seconds ఆర్ ఎల్స్ కొన్ని పాత మొబైల్ ఫోన్స్లో 10 seconds టైం కూడా తీసుకుంటుంది అనమాట సో ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది మీరు మనం మొబైల్ ఫోన్ హాట్స్పాట్ ఆన్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో అయ్యే ఆపరేషన్స్ ఏంటివి సో ఇవన్నీ తెలుసుకుందాం సో గైస్ ఇఫ్ సపోజ్ మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో సో గైస్ మనము మొబైల్ ఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేయగానే ఒక 3 to 4 seconds దాకా టైం తీసుకుంటుంది అనమాట అది కొత్త మొబైల్ ఫోన్ అయినా కానివ్వండి పాత మొబైల్ ఫోన్ అయినా కానివ్వండి ఎందుకు తీసుకుంటుందంటే మనము మొబైల్ ఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేయగానే చాలా పెద్ద ఆపరేషన్స్ అనంటే మొబైల్ ఫోన్ చేస్తుంది బ్యాక్ ఎండ్లో సో ఆ ఆపరేషన్స్ని షార్ట్ అండ్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఏం జరుగుతుందంటే మన మొబైల్ ఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేయగానే ఏమవుతుందంటే మన మొబైల్ ఫోన్ అనేది ఇమీడియట్గా 3 tasks పర్ఫామ్ చేయాల్సి వస్తుంది విత్ ఇన్ దీస్ 3 to 4 seconds ఆఫ్ టైంలో ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సాఫ్ట్వేర్ పైన వర్క్ చేస్తుంది సో సాఫ్ట్వేర్ పైన ఎట్లా వర్క్ చేస్తుంది అంటే మీరు హాట్స్పాట్ ఆన్ చేయగానే మీ హాట్స్పాట్ని కాన్ఫిగరేషన్ చేస్తుంది అనమాట మీ నెట్వర్క్ని కాన్ఫిగరేషన్ చేస్తుంది ఎట్లా అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ నా హాట్స్పాట్ నేమ్ ఇమ్తియాజ్ అని చెప్పేసి పెట్టుకున్నాను సో ఆ ఇమ్తియాజ్ అనే వర్డ్ ఆ నేమ్ని కాన్ఫిగరేషన్ చేస్తుంది ఈ నెట్వర్క్కి ఈ నేమ్ అని చెప్పేసి అసైన్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ఆపరేషన్ ఏం చేస్తుంది అంటే సాఫ్ట్వేర్లోనే ఒక పాత్ని సెలెక్ట్ చేసుకుంటుంది పాత్ని కాన్ఫిగరేషన్ చేస్తుంది పాత్స్ అంటే WPS WPA అని చెప్పేసి పాత్స్ ఉంటాయి కదా మీరు జనరల్గా చూసే ఉంటారు మీ మొబైల్ ఫోన్లో ఈ పాత్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట పాత్స్ అంటే వే ఏదైతే వే మీరు మీ హాట్స్పాట్ సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేయాలనుకుంటున్నారో సో ఆ పాత్ని కాన్ఫిగరేషన్ చేశాక నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుంది అంటే పాస్వర్డ్ని కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తుంది ఎట్లా అంటే మీరు హాట్స్పాట్ ఆన్ చేస్తున్నప్పుడు మీకు పాస్వర్డ్ కూడా పెట్టుకోమని చెప్పేసి మీ మొబైల్ ఫోన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటుంది సో మీ యాజ్ యూ ఆల్ నో సో ఈ పాస్వర్డ్ని కూడా కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తుంది అనమాట ఆ మొబైల్ ఫోన్ అండ్ నెక్స్ట్ ఈ డేటా మొత్తం కాన్ఫిగరేషన్ చేసినాక మీ మొబైల్ ఫోన్ ఏం చేస్తుంది అంటే ఈ సాఫ్ట్వేర్ డేటాని మొత్తం హార్డ్వేర్కి లోడ్ చేస్తుంది అనమాట సో ఈ హార్డ్వేర్ ఏం చేస్తుంది అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ని మొత్తంని రీడ్ చేస్తుంది సో ఏ ఆపరేషన్ తర్వాత ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి దీని తర్వాత ఏ టాస్క్ చేయాలి అని చెప్పేసి ఈ కాన్ఫిగరేషన్ని మొత్తం రీడ్ చేస్తుంది అండ్ రీడ్ చేసినాక ఈ డేటాని మొత్తం ఒక వైఫై చిప్కి ఇస్తుంది అనమాట ఈ వైఫై చిప్ అనేది అందరి మొబైల్ ఫోన్స్లో ఉంటుంది అండ్ ఈ వైఫై చిప్ ఏం చేస్తుంది అంటే ఆ కాన్ఫిగరేషన్ టాస్క్స్ అండ్ డేటాస్ ఉన్నాయి కదా సో ఆ డేటాని మొత్తం లోడ్ చేసుకొని మీకు అనేది ఒక నెట్వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట సో ఇంత పెద్ద బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది అనమాట మీ మొబైల్ ఫోన్లో హాట్స్పాట్ సింపుల్ హాట్స్పాట్ ఆన్ చేయగానే సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ విల్ టేక్ 2 to 3 seconds టైం ఇఫ్ సపోజ్ అదే మనము ఓల్డ్ జనరేషన్ మొబైల్స్ ఓల్డ్ అంటే ఓల్డ్ జనరేషన్ హాట్స్పాట్ అనేది ఫస్ట్ టైం మీ మొబైల్ ఫోన్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఆ జనరేషన్ మొబైల్ ఫోన్స్ని తీసుకుంటే ఇంకా చాలా పెద్ద టైం చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది సో ఈ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయండి అండ్ డోంట్ ఫీల్ దట్ ఇఫ్ సపోజ్ మీ మొబైల్ ఫోన్ హాట్స్పాట్ ఆన్ చేయగానే ఒక 3 to 4 seconds టైం తీసుకున్నా అంటే మీరు అంత ఓ ఫీల్ అయిపోకండి నా మొబైల్ ఫోన్ అనేది స్లో అయింది అని చెప్పేసి సో బ్యాక్ ఎండ్లో ఇంత ప్రోగ్రామ్ రన్ అవ్వాలి కాబట్టి మీ మొబైల్ ఫోన్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది సో మనం కూడా కొంచెం సపోర్ట్ చేయాలి కదా మా మొబైల్ ఫోన్కి సో దిస్ ఈస్ ద ప్రాసెస్ రన్నింగ్ బిహైండ్ ది హాట్స్పాట్ అనమాట అండ్ నెక్స్ట్ కొన్ని మొబైల్ ఫోన్స్లో వైఫై ఫీచర్ ఉంటుంది కానీ హాట్స్పాట్ ఆన్ చేసుకోవడానికి ఫీచర్ ఉండదు సో ఐ గెస్ మీకు ఏ మొబైల్ ఫోన్ అది అర్థమైపోయింది అనుకుంటా జియో ఫోన్లో మనకు వైఫై కనెక్ట్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది కానీ మనం హాట్స్పాట్ ఆన్ చేసుకునే ఫెసిలిటీ ఉండదు ఎందుకంటే అందులో వైఫై చిప్ అనేది అంత కేపబుల్ కాదనమాట సో కాస్ట్ కటింగ్ కోసం కొన్ని కంపెనీస్ ఇట్లా చేస్తుంటాయన్నమాట సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ దట్ జియో ఫోన్స్లో హాట్స్పాట్ కనెక్ట్ లైక్ హాట్స్పాట్ ఆన్ చేయడానికి ఫెసిలిటీ అనేది ఉండదన్నమాట సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఇఫ్ యూ మీరు షేర్ చేస్తే మీరు కూడా మీ నాలెడ్జ్ని షేర్ చేస్తున్నట్టు అవుతుంది సో మేబీ ఎవరికైనా కానివ్వండి ఈ ఎవరైనా జనరల్గా క్వశ్చన్ అడిగితే మీరు టక్కన ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే టక్కన ఆన్సర్ చేస్తారు సో ఇట్లాంటి ప్రాసెస్ అవుతుంది అని చెప్పేసి సో మీ ఫ్రెండ్స్ కూడా ఎడ్యుకేట్ కావాలంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బై